Namaskaram. Tadepalligudem Patanamlo, Vivida Biancula Advarimlo, Mangalvaram, Coin Mela Nirvahincharu. Toluta Brahmananda Reddy Marketlo, E. Karikramani, State Bank Trust Manager, Yam Dhananjaya Praraminchi Matladaru. Patanam Pradhana Vyapara Kodali Kavadamto, Panduka Sandarbhanga, Nana Samasya Lekunda Undeduku, E. Karikramani Chepattamannaru. Mood Rosal Patu E. Mela Untunanaru. Vyapara Vanija Samstalavariki, Rupai Rendu, Aidrupala Coin Topatu, Padi Yerava Yabhe, Rupala Notland Koda, Chilaraga and the Chesaru. Toliroju, Mudulakshla Rupala Chilar and Ninjaru. E. Karikramamlo, Union Bank Assistant Manager Lu, M. Srinivas, T. Satyam Lupalgunar. Aike Upadhyaya Rashtra Upadhyaya Sanghala Samyukta Advaryamlo Tadepalligudem Patanamlo Mangalvaram Upadhyayulu Nirasana Karyakramanni Chepattaru. Rashtra Prabhutvam Prakatinchina Fitmentunu Nirasistu Patanamlo Pradhana Rahadari Gunda Nirasana Rally Chepattaru. Police Island Nunchi NTR Chowk Meeduga Taluka Karyalayam Varaku Rally Chepattaru. Ee Sandarbhanga Fitment Penchalani Ninadalu Chesaru. Anantaram Tahasildar Apparavuku Vinati Patram Andachesaru. ఈ కార్యక్రమంలో ఎస్టీయు యూటీఎస్ సంఘాల నాయకులు ఎం సత్యనారాయణ అంజూరి శ్రీనివాస్ పాలకుర్తి రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని నిత్యావసర ధరలు నియంత్రించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని నర్సాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. నిత్యావసర ధరలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ భీమవరం టీడీపీ శ్రేణులు మంగళవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ ఏఎన్ రమణారావుకు వినతి పత్రాన్ని అందించారు. ఇదే మేరకు నియోజకవర్గ కేంద్రం ఉండి గ్రామంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే మంతెన రామరాజు పార్టీ శ్రేణులతో కలిసి వినూత్నంగా నిరసన తెలియజేసి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. తొలుత మండల తెలుగుదేశం కార్యాలయం నుంచి నిత్యావసర వస్తువులను చూపుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలకు 50% పెంచి ప్రస్తుత ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని నినాదాలు చేస్తూ రెవెన్యూ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 58వ జాతర మహోత్సవాలను ఈ నెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 13వ తేదీన మధ్యాహ్నం అమ్మవారి గ్రామోత్సవం, సాయంత్రం మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామలచే ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 30వ తేదీన సినీ నటుడు జేడి చక్రవర్తిని సువర్ణ హస్త కంటక భరణంతో సత్కరిస్తున్నామని, అదేవిధంగా ప్రతి ఏడాది మాదిరిగానే 23 పౌరాణిక నాటకాలు, 6 బుర్రకథలు, 6 హరికథలు, సంగీత విభావరి, 6 మ్యూజికల్ నైట్స్, 12 కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు కొప్పుల సత్యబాబు, రామాయణం గోవిందరావు, రామాయణం సత్యనారాయణ, కొప్పుల రంగారావు తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. వైఎస్ఆర్ యంత్రసేవా పథకంలో భాగంగా అంబాజీపేట మండలం ఒక్కలంకకు చెందిన సిద్ధి వినాయక రైతు సంఘానికి ప్రభుత్వ సబ్సిడీ ద్వారా మంజూరైన యంత్ర పరికరాలను ఎమ్మెల్యే కొండియటి చిట్టిబాబు మంగళవారం అందజేశారు. ఈ మేరకు ముక్కాములలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో ఒక పవర్ టిల్లర్తో పాటు వరి నాట్లు వేసే మిషన్ను రైతులకు అందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ గ్రామ రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న ఆటల పోటీలు మంగళవారం ముగిశాయి.
చివరి రోజు ముగ్గుల పోటీలు నిర్వహించగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం జరిగిన సభలో రావులపాలెం మండల పరిషత్ అధ్యక్షురాలు కర్రి లక్ష్మీ వెంకట నాగదేవి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు, సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, కర్రి వీర్రెడ్డి, తహసీల్దార్ వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంగళవారం ధర్నా చేశారు. ఈ మేరకు అంబాజీపేట 4 రోడ్ల కోడలిలో ప్రదర్శనలిచ్చి కొంతసేపు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు డొక్కా జగన్నాథం మాట్లాడారు. ఓ పక్క గ్యాస్, ఓ పక్క వీటిలన్నింటినీ సరఫరా చేసే పెట్రోలు, డీజిల్, పప్పు దినుసులు, వంట నూనెలు, కాయగూరలు అన్నీ కూడా చాలా దారుణంగా పెరిగిపోయి సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఈ గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి సమైక్యంగా మరి ధర్నా నిర్వహించడం జరిగింది. ఇది ఇంతటితో ఆగదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే వరకు కూడా పీ గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఏకతాటిపై నడిచి ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతామని చెప్పి తెలియజేసుకుంటూ తెలుగుదేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరులో ఆరంభమైన స్మార్ట్ టౌన్షిప్ పథకం అమలు పనులు, విధి విధానాలను వివరించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ముక్కోటి ఉత్తర దర్శనానికి ఏర్పాట్లు సిద్ధం, ప్రకటించిన ఆలయ ఈవో సుబ్బారెడ్డి. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరుతూ తణుకులో తెలుగుదేశం శ్రేణుల ధర్నా, ఆధ్వర్యం వహించిన మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి. తణుకులో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు, విద్యా సేవా సంస్థల ఆధ్వర్యంలో రంగవల్లులు. తాడేపల్లిగూడెం బ్యాంకుల ఆధ్వర్యంలో కాయిన్ మేళాలు ఆరంభం, తొలిరోజు 3 లక్షల రూపాయల చిల్లర అందించిన ఉద్యోగులు. ఫిట్మెంట్ను పెంచాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో ధర్నాలు చేసిన ఉపాధ్యాయులు, ఆధ్వర్యం వహించిన ఐక్య ఉపాధ్యాయ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు. భీమవరం ఉండి నియోజకవర్గాల్లో నిత్యావసర ధరలను తగ్గించాలని కోరుతూ తెలుగుదేశం ధర్నాలు, పాల్గొన్న పార్టీ జిల్లా నేత సీతారామ లక్ష్మి, ఎమ్మెల్యే రామరాజు. ప్రభుత్వ సబ్సిడీపై మంజూరైన యంత్ర పరికరాలను పంపిణీ చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు హితవు. రావులపాలెంలో ముగిసిన సంక్రాంతి ఆటల పోటీలు, విజేతలకు బహుమతులు అందించిన మండల పరిషత్ అధ్యక్షురాలు నాగదేవి. నిత్యావసర ధరలను తగ్గించాలని కోరుతూ పి గన్నవరంలో తెలుగుదేశం కార్యకర్తల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.